ओके गुड मॉर्निंग चिल्ड्रन्स ई रोज मनं चेप्पुकोबोये टापिक व्यवसाय उत्पत्तुल पेंपुदल मन मुंदुन्न सवाळ्लु अंदुलो चेप्पुकोबोये अंशं एंटंटे सेंद्रिय व्यवसायमु सेंद्रिय व्यवसायमु दीनि गुरिंचि इप्पुडु मनं చెప్పుకున్నా సేంద్రియ వ్యవసాయం దీన్ని ఆంగ్లంలో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటుంటారు ఈ సేంద్రియ వ్యవసాయం చెప్పుకోవడానికి ముందుగా మనం ఫస్ట్ ఆహారము గురించి చెప్పుకుందాం ఆహారం ఆహారము అంటే జీవుల పెరుగుదలకు అభివృద్ధికి మనుగడకు తోడ్పడే పదార్థాన్ని ఆహారము అంటుంటారు ఈ ఆహారంలో ఏముంటాయంటే పోషక పదార్థాలు ఉన్నాయి ఆహారంలో ప్రధానంగా పోషక పదార్థాలు ఉంటాయి ఈ పోషక పదార్థాలే మన పెరుగుదలకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి మరి పోషక పదార్థాలు ఏంటి ఏంటివి అంటే పోషక పదార్థాలు ఏంటంటే ఒకటి కార్బోహైడ్రేట్స్ రెండో తీసుకున్నట్లయితే ప్రోటీన్లు వీటినే మాంసకృత్తులు అంటారు ప్రోటీన్స్కి మరొక పేరు ఏంటంటే మాంసకృత్తులు తర్వాత కొవ్వులు తర్వాత విటమిన్లు తర్వాత ఖనిజ లవణాలు వీటన్నిటిని పోషక పదార్థాలు అంటారు ఈ పోషక పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో ఉంటాయి మరి ఈ ఆహారము మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది అంటే మనకి ఆహారము మొక్కల నుండి కానీ మొక్కలు నుండి కానీ జంతువుల నుండి కానీ లభ్యమవుతూ ఉంటుంది మొక్కలు మరియు జంతువుల నుండి ఆహారం లభ్యమవుతూ ఉంటుంది ఈ మొక్కల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకున్నట్లయితే ఎటువంటి ఆహారం మనకి మొక్కల నుంచి లభ్యమవుతూ ఉంటుందంటే పప్పు ధాన్యాలు పప్పులు గింజ ధాన్యాలు వరి గోధుమ మొక్కజొన్న జొన్న సజ్జ రాగులు వీటిని గింజ ధాన్యాలు అంటుంటారు అంటే పప్పు ధాన్యాలు గింజ ధాన్యాలు కాయగూరలు పండ్లు ఆకుకూరలు ఇవన్నీ కూడా మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు మరి మనకి జంతువుల నుంచి ఏ ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటాయంటే పాలు గ్రుడ్లు మాంసము వెన్న ఇవన్నీ కూడా జంతువుల నుంచి లభించే ఆహార పదార్థాలు ఇప్పుడు మొక్కల నుంచి లభించే ఆహార పదార్థాలు ప్రధానంగా మనకి పప్పు ధాన్యాలు కానీ గింజ ధాన్యాలు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండ్లు ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతూ ఉంటాయి మొక్కల నుంచి లభ్యమవుతూ ఉంటాయి ఈ గింజ ధాన్యాలను గింజ ధాన్యాలు ఏంటి ఏంటంటే వరి గోధుమ మొక్కజొన్న జొన్న సజ్జ రాగులు ఇవన్నీ కూడా గింజ ధాన్యాలు వీటిని ఎక్కువ ఉత్పత్తి చేయటానికి మనము వ్యవసాయం చేయటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వ్యవసాయము అంటే పంట పొలంలో పంట మొక్కలను సాగు చేసే విధానాన్ని ఏమంటే వ్యవసాయము అంటుంటారు అంటే వీటిని ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి మనము పంట పొలంలో పెంచడం జరుగుతూ ఉంటుంది పంట పొలము అంటే ఏమిటంటే పంట మొక్కలను పెంచే నేలను పంట మొక్కలను పెంచే నేలను ఏమంటే పంట పొలము అంటుంటారు మరి ఇక్కడ పంట మొక్కలు గింజ ధాన్యాలు వరి వీటిని మనము పంట పొలంలో పెంచడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక పంట మొక్క ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తిని రావడానికి ఎక్కువ ఉత్పత్తిని మనం తీసుకోవడానికి మనం పంట పొలంలో ఎక్కువ మోతాదులో పంట మొక్కలను పెంచడం జరుగుతూ ఉంటుంది మరి పంట మొక్కలు అంటే ఏమిటి ఇక్కడ పంట మొక్కలు అంటే పంట పొలంలో మానవ సంరక్షణలో సాగు చేసే మొక్కలను పంట మొక్కలు అంటుంటారు ఇక్కడ వరి కానీ గోధుమ కానీ మొక్కజొన్న కానీ వీటన్నిటిని మనం పంట పొలంలో పంట మొక్కలుగా పెంచడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ ఉత్పత్తిని సాధించడం కోసం మరి ఈ పంట మొక్కలను మనం పంట పొలంలో పెంచేటప్పుడు ఈ పంట మొక్కలు తమకు కావలసిన పోషకాలను ఎక్కడి నుంచి తీసుకుంటాయంటే పంట పొలం నుండి తీసుకుంటూ ఉంటాయి ఇక్కడ పంట పొలము అంటే నేల పంట పొలము నేల ఈ నేల నుండి పోషకాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా పోషకాలను తీసుకోవడం వల్ల పంట మొక్కలు తమ పెరుగుదలకు తమ యొక్క అభివృద్ధి కొరకు తమ ఆరోగ్యంగా ఉండటం కోసము తమకు కావలసిన పోషకాలను ఎక్కడి నుంచి తీసుకుంటాయి పంట పొలం నుండి తీసుకుంటాయి
ఈ విధంగా పంట పొలం నుండి పంట మొక్కల పోషకాలను తీసుకోవటం వల్ల ఆ పంట పొలంలో పోషకాలు క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. మరి ఈ తగ్గిపోయే పోషకాలను మళ్ళీ పునరుత్పత్తి చేయాలి అంటే రైతులు కొన్ని పద్ధతులను అవలంబించడం జరుగుతూ ఉంటుంది. పంట పొలంలో తగ్గిపోయిన పోషకాలను పునరుత్పత్తి చేయటం కోసం రైతులు కొన్ని పద్ధతులను అవలంబించడం జరుగుతూ ఉంటుంది. ఆ పద్ధతులలో ఏంటంటే ఆ పంట పొలానికి ఎరువులు వేయటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎరువులు పంట పొలంలో వేయటం వల్ల కోల్పోయిన అంటే నేల కోల్పోయిన పోషకాలను మళ్ళీ ఇవి పునరుత్పత్తి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి ఎరువులను రైతులు పంట పొలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అదే ఎరువులు ఉపయోగించలేదనుకోండి, పంట పొలంలో పోషకాలు తగ్గిపోతాయి. పోషకాలు తగ్గిపోవటం వల్ల పంట మొక్కలు ఆరోగ్యంగా పెరగవు, మనకు కావలసిన రైతులకు కావలసిన దిగుబడి రాదు, ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పంట పొలాన్ని మనం ఆరోగ్యంగా ఉంచటం కోసము, కోల్పోయిన పోషకాలను పునరుత్పత్తి చేయటం కోసము మనము అంటే రైతులు ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎరువులు ఈ విధంగా అంటే రెండు రకాల ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది పంట పొలంలో. ఆ ఎరువులు ఏంటంటే, ఒకటి రసాయనిక ఎరువులు, నెక్స్ట్ రెండోది తీసుకున్నట్లయితే జీవ ఎరువులు, వాటిని సేంద్రియ ఎరువులు అంటుంటారు. ఈ రెండు రకాల ఎరువులను పంట పొలంలో రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎరువులను ఉపయోగించడం వల్ల దిగుబడి పెరుగుతుంది. దిగుబడి పెరగటం వల్ల మనకు ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రెండు రకాల ఎరువులను తీసుకున్నట్లయితే, మరి రసాయనిక ఎరువులను మనం పంట పొలంలో వేసినట్లయితే దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ఎక్కువ కాలం పాటు విచ్చలవిడిగా రసాయనాలను పంట పొలంలో ఉపయోగించినట్లయితే కాలుష్యం, నేల కాలుష్యం అవుతుంది, పంట మొక్కలు కాలుష్యం అవుతూ ఉంటాయి, జంతువులు కాలుష్యం అయిపోతూ ఉంటాయి, ఉపయోగకరమైన కీటకాలు చనిపోతూ ఉంటాయి. తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత ఆ పంట పొలం పూర్తిగా పంట మొక్కలు పెరగకుండా నశించిపోతుంది, అంటే జీవం నశించిపోతుంది. కాబట్టి రసాయనిక ఎరువులను ఉపయోగించటం వల్ల దీర్ఘకాలికంగా ఉపయోగం ఉండదు, దిగుబడి పెరుగుతుంది అది కొంతకాలం వరకే. మరి దీర్ఘకాలికంగా మనం పంట పొలాన్ని ఆరోగ్యంగా ఉంచాలి అంటే మనం పంట పొలంలో ఎటువంటి ఎరువులను ఉపయోగించాలి అంటే సేంద్రియ ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయం ఏమంటే సేంద్రియ వ్యవసాయము అంటుంటారు. ఇక్కడ సేంద్రియ ఎరువులు అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎరువులు, సేంద్రియ ఎరువులు అంటుంటారు. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ఏమంటే సేంద్రియ వ్యవసాయము అంటుంటారు. మరి సేంద్రియ వ్యవసాయంలో ఫర్ ఎగ్జాంపుల్ రసాయనిక ఎరువులను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఏంటివి అనేది మనం నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం. దానివల్ల రసాయనిక ఎరువులను ఉపయోగించడం వల్ల ఫస్ట్ కాలుష్యం, నేల కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతూ ఉంటుంది, వాతావరణం కాలుష్యం అవుతుంది, దాని ప్రభావం మానవుల యొక్క ఆరోగ్యం పైన పడుతుంది, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇవన్నీ కూడా దెబ్బతినిపోతూ ఉంటాయి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో రసాయనిక ఎరువుల వలన కలిగే నష్టాల గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు సేంద్రియ ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయం ఏమంటే సేంద్రియ వ్యవసాయం అంటారు. మరి సేంద్రియ ఎరువులు ఏంటివంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎరువులను ఏమంటే సేంద్రియ ఎరువులు అంటుంటారు. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించి మనము వ్యవసాయం చేసినట్లయితే అటువంటి వ్యవసాయానికి ఏమని పేరు అంటే సేంద్రియ వ్యవసాయము అని పేరు. దానివల్ల పంట పొలానికి ఎటువంటి నష్టం ఉండదు, పంట పొలము సారవంతంగా ఉంటుంది, తర్వాత తన యొక్క స్వభావాన్ని కోల్పోదు. కాబట్టి పంట పొలంలో ఎటువంటి ఎరువులను ఉపయోగిస్తే మంచిది అంటే సేంద్రియ ఎరువులను ఉపయోగించడం మంచిది. ఎలాంటి సేంద్రియ ఎరువులను మనం పంట పొలంలో సాధారణంగా ఫస్ట్ మనం సహజ ఎరువులు. తర్వాత రెండోది తీసుకున్నట్లయితే పంట మార్పిడి విధానం ఇది కూడా సేంద్రియ వ్యవసాయంలో ఒక భాగం.
తర్వాత నెక్స్ట్ మిశ్రమ పంటలు మిశ్రమ పంటలు ఇది కూడా ఒక భాగం సేంద్రీయ వ్యాపారంలో ఒక భాగం మిశ్రమ పంటలు తర్వాత నెక్స్ట్ జీవ ఎరువులు ఇవన్నీ కూడా మనము సేంద్రీయ వ్యాపారంలో ఉపయోగించే పద్ధతులు ఈ విధంగా మనము పంట పొలానికి పోషకాలను సహజ సిద్ధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రైతులు ఇవ్వడం ఈ పద్ధతులను అవలంబించి ఇక్కడ మనం ఫస్ట్ మనము సహజ ఎరువులు తీసుకుందాం సహజ ఎరువులు ఏంటివి మరి సహజ ఎరువులు వీటికి ఉదాహరణ తీసుకున్నట్లయితే సహజ ఎరువులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇక్కడ వర్మీ కంపోస్ట్ ఇది ఒక సహజ ఎరువుకు ఉదాహరణ తర్వాత రెండో తీసుకున్నట్లయితే పంచగవ్వ ఇది కూడా సహజ ఎరువుకి ఉదాహరణ తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే పచ్చిరొట్ట ఎరువులు ఈ విధంగా ఈ మూడు కూడా సహజ ఎరువులకు ఉదాహరణ వర్మీ కంపోస్ట్ పంచగవ్వ పచ్చిరొట్ట వీటిని ఉపయోగించి అంటే వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్గా నేలలో పోషకాలను పంట పొలంలో పోషకాలు పంట మొక్కలను పెంచడం వల్ల కోల్పోతాయి కాబట్టి ఆ పోషకాలను పునరుత్పత్తి చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి ఈ పద్ధతులన్నీ కూడా అందులో సహజ ఎరువులకు ఉదాహరణ వర్మీ కంపోస్ట్ పంచగవ్వ పచ్చిరొట్ట మరి ఇక్కడ వర్మీ కంపోస్ట్ అంటే ఏంటంటే వర్మీ అంటే వానపాముల విసర్జితాలు ఇవి నేలలో పెరుగుతూ ఉంటాయి వానపాములు ఇవి మొక్కలను జంతువుల యొక్క లేదా భూమిలో ఉన్న ఖనిజ లవణాలను తీసుకొని విసర్జిస్తూ ఉంటాయి ఈ విసర్జక పదార్థాలే బలమైన ఎరువుగా ఉపయోగపడుతూ ఉంటాయి వానపాముల విసర్జితాలు భూమిలో అంటే పంట పొలంలో బలమైన ఎరువుగా ఉపయోగపడుతూ ఉంటుంది ఈ వానపాములను ఉపయోగించి నేలలో పోషకాలను పెంచే ప్రాసెస్ ఏంటంటే వర్మీ కంపోస్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే పోషకాలు నేలలోకి చేరటం జరుగుతూ ఉంటుంది ఈ పోషకాలను పంట మొక్కలు తీసుకొని అధిక దిగుబడిని ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ వర్మీ కంపోస్ట్ అది ఒకటి సహజ ఎరువుకి ఉదాహరణ పంచగవ్వ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పంచగవ్వ ఇది కూడా నేలలో పోషకాలను పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది పంట పొలంలో ఈ పంచగవ్వలో ప్రధానంగా ఎటువంటి పదార్థాలను ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మూత్రం ఆవు పేడ ఆవు నెయ్యి వీటన్నిటిని పంచగవ్వలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది దీనిని దానా కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది దానాగా కూడా అంటే పంచగవ్వ కూడా దేని తోడ్పడుతూ ఉంటుందంటే పంట పొలంలో పోషకాలను పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది ఇక పచ్చిరొట్ట పచ్చి మొక్కల ద్వారా నేలలో పోషకాలను పెంచే వాటిని ఏమంటారంటే పచ్చిరొట్ట ఎరువులు అంటుంటారు ఇక్కడ పంట మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ పెసర పిల్లి పెసర ఉళ్ళవాలు నెక్స్ట్ అలసంద ఈ మొక్కలను పంట పొలంలో పెంచడం జరుగుతుంది కొంత ఎత్తుకు పెరిగిన తర్వాత ఆ పంట పొలంలో దున్ని ఆ పంట పొలంలోనే కుళ్ళింప చేయడం జరుగుతూ ఉంటుంది మొక్కల మొత్తాన్ని కూడా దీని ఫలితంగా ఈ మొక్కలు పంట పొలంలో కుళ్ళిపోయి ఆ నేలకు ఆ పంట పొలానికి పోషకాలను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది వాటిని పచ్చిరొట్ట ఎరువులు అంటుంటారు ఇది సహజ ఎరువులు ఈ సహజ ఎరువులు కూడా నేలలో పోషకాలను పెంచడానికి తోడ్పడుతూ ఉంటాయి ఇది ఒకటి సేంద్రీయ వ్యవసాయంలో ఒక భాగం తర్వాత అదేవిధంగా మనం రెండో తీసుకున్నట్లయితే పంట మార్పిడి విధానం కూడా నేలలో పోషకాలను పెంచడానికి తోడ్పడుతూ ఉంటుంది ఇక్కడ పంట మార్పిడి విధానము అంటే చూడండి ఒకే పంట పొలంలో వేరువేరు కాలాల్లో వేరువేరు పంటలను సాగు చేసే పద్ధతిని ఏమంటే పంట మార్పిడి విధానము అంటుంటారు ఈ పంట మార్పిడి విధానంలో ఒక పంట కాలంలో వరి వేసినట్లయితే నెక్స్ట్ కాలం మనము వేరుశనగ నెక్స్ట్ కాలం మనం గోధుమలు ఈ విధంగా ఒకే పంట పొలంలో వేరువేరు పంట కాలాల్లో వేరువేరు పంట మొక్కలను వేసే పద్ధతిని ఏమంటుంటే పంట మార్పిడి విధానం అంటుంటారు ఇక్కడ మనం పంట మార్పిడి విధానాన్ని అవలంబించకపోయినట్లయితే ఇది ఒక పంట పొలము అనుకుందాం
ఆ పంట పొలంలో ఏళ్ల తరపడి మనం ఒకే రకమైన పంటను వేసామనుకోండి, ఆ పంట మొక్కలు ఒకే రకమైన పోషకాలను నేల నుండి తీసుకుంటాయి. నేల నుండి తీసుకోవడం వల్ల ఆ పోషకాల విలువ తగ్గిపోతూ తగ్గిపోతూ ఆ పోషకాలు లోపించడం జరుగుతూ ఉంటుంది పంట పొలం. పోషకాలు లోపించడం వల్ల పంట మొక్కలు ఏపుగా పెరగవు. కాబట్టి మనము ఒకే పంట మొక్కలను వేయకుండా వేరువేరు కాలాల్లో వేరువేరు పంటలను వేయటం వల్ల ఒక పంట మొక్క తీసుకున్న పోషకాలను ఇంకొక పంట మొక్క తీసుకోదు. ఆ పంట మొక్క పోషకాలను అంటే ఈ మొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి సంవత్సరంలో వరి వేసామనుకోండి, మొదటి కాలంలో రెండో కాలంలో వేరుశెనగ వేసామనుకోండి, ఇది తీసుకున్న పోషకాలు ఈ వేరుశెనగ మొక్క తీసుకోదు. అదేవిధంగా వేరుశెనగ మొక్కలు పంట పొలంలో నత్రజని శాతాన్ని పెంచడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఇది నెక్స్ట్ ఆ పంట పొలంలో పోషకం పెరిగినట్లే కదా, అంటే పంట మార్పిడి విధానం వల్ల నేలలో పంట పొలంలో పోషక విలువలు పెరుగుతూ ఉంటాయి. దాని ఫలితంగా పంట మొక్కలు వేపుగా పెరిగి మనకు దిగుబడిని అధికంగా ఇవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఇది పంట మార్పిడి విధానం. అంటే పంట మార్పిడి విధానం అంటే ఒకే పంట పొలంలో వేరువేరు కాలాల్లో వేరువేరు పంటలను వేసే పద్ధతిని ఏమంటారంటే పంట మార్పిడి విధానం అంటారు. దీనివల్ల కూడా పంట పొలంలో పోషకాలు పెరుగుతూ ఉంటాయి. ఇక మూడవ పద్ధతి తీసుకుందాం, మిశ్రమ పంటలు. మిశ్రమ పంటలు ఒకే పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను ఒకే కాలంలో వేసే పద్ధతిని ఏమంటారంటే మిశ్రమ పంటలు అంటుంటారు. మిశ్రమ పంటలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పొలం అనుకోండి, ఇది ఒక పంట పొలం. ఇదే పంట పొలంలో మనము బఠానీ ఒకే పంట కాలంలో, తర్వాత నెక్స్ట్ సోయా చిక్కుడు, నెక్స్ట్ పెసర్లు. అంటే ఇక్కడ చూడండి, ఒకే పంట పొలంలో మనం ఒకే పంట కాలంలో మూడు పంట మొక్కలను వేయటం జరిగింది, బఠానీ, సోయా చిక్కుడు, పెసర్లు. ఇలాంటి విధానాన్ని ఏమంటుంటే మిశ్రమ పంటలు అంటుంటారు. ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. అంటే ఒకే పంట పొలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేసే విధానాన్ని ఏమంటే మిశ్రమ పంటలు అంటుంటారు. దీనివల్ల కూడా నేలలో పోషకాలు పెరుగుతూ ఉంటాయి. పోషకాలు పెరుగుతాయి, ఫలితంగా మొక్కలు ఏపుగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వడానికి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే జీవ ఎరువులు. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. జీవ ఎరువులు అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఇక్కడ జీవులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఏ జీవులను? సూక్ష్మ జీవులను ఉపయోగించి పంట పొలంలో పోషకాలను పెంచే పద్ధతిని ఏమంటారంటే జీవ ఎరువులు అంటుంటారు. ఇక్కడ మరి వేటి ఉపయోగించడం జరుగుతుంది జీవ ఎరువులను? సూక్ష్మ జీవులను ఉపయోగించి పంట పొలంలో పోషకాలను పెంచడం జరుగుతూ ఉంటుంది. అదే జీవ ఎరువులు. మరి ఎలాంటి సూక్ష్మ జీవులను ఉపయోగించడం జరుగుతుంది? ఇక్కడ జీవ ఎరువులలో పోషకాలు అనేవి అంటే కర్బన పదార్థాలు అనేవి ఉండవు. మరి ఈ సూక్ష్మ జీవులే వాతావరణం నుండి లేదా నేల నుండి పోషకాలను గ్రహించి మొక్కకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సూక్ష్మ జీవులు జీవ ఎరువులుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది? మరి సూక్ష్మ జీవులు అంటే కంటికి కనపడని జీవులు, కేవలం సూక్ష్మదర్శిలో మాత్రమే కనపడే జీవులను ఏమంటే సూక్ష్మ జీవులు అంటుంటారు. అవి మన కంటికి కనపడవు. మరి ఎలాంటి సూక్ష్మ జీవులను మనము జీవ ఎరువులుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే ఇక్కడ బ్యాక్టీరియా ఇది ఒకటి సూక్ష్మజీవి. ఇది దీన్ని జీవ ఎరువుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండో తీసుకున్నట్లయితే శైవలాలు, వీటిని ఆల్గే అంటుంటారు ఆంగ్లంలో. తర్వాత మూడో సూక్ష్మజీవి తీసుకున్నట్లయితే శిలీంధ్రాలు, వీటిని ఆంగ్లంలో ఫంగై అంటుంటారు. వీటిని జీవ ఎరువులుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు వీటిని జీవ ఎరువులుగా ఉపయోగించడం జరుగుతుంది. జీవ ఎరువులు అంటే సూక్ష్మ జీవులను ఉపయోగించి పంట పొలంలో పోషకాలను పెంచటం, అది జీవ ఎరువులు. మరి ఎటువంటి బ్యాక్టీరియాలను మనము నేలలో పంట పొలంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది? ఇక్కడ రైజోబియం అనే బ్యాక్టీరియా. ఇక్కడ బ్యాక్టీరియాలు తీసుకుందాం. బ్యాక్టీరియా తీసుకున్నట్లయితే ఇందులో
కొన్ని రకాల బ్యాక్టీరియాలు నత్రజనిని నేలలో స్థాపన చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా కొన్నేమో నత్రజనిని స్థాపించడానికి తోడ్పడుతూ ఉంటాయి, నేలలో నత్రజని స్థాపించే బ్యాక్టీరియా, నత్రజనిని పంట పొలంలో స్థాపించే బ్యాక్టీరియా. తర్వాత ఫాస్ఫరస్ ను కరిగించే బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ను కరిగించే బ్యాక్టీరియాలు, ఫాస్ఫరస్ ను కరిగించే బ్యాక్టీరియా, రెండు రకాల బ్యాక్టీరియా. ఇక్కడ నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే రైజోబియం, రైజోబియం అనే బ్యాక్టీరియా. ఇది వాతావరణంలో ఉన్న నత్రజనిని భూమిలో స్థాపన చేసి మొక్క కండ చేయడం జరుగుతూ ఉంటుంది, రైజోబియం. తర్వాత రెండో తీసుకున్నట్లయితే అజోస్పైరిల్లం, అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా. తర్వాత మూడో తీసుకున్నట్లయితే అజటోబ్యాక్టర్, అజటోబ్యాక్టర్. ఈ మూడు రకాల బ్యాక్టీరియాలు నత్రజనిని స్థాపన చేయడానికి తోడ్పడుతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ రెండో బ్యాక్టీరియా ఫాస్ఫరస్ ను కలిగించే బ్యాక్టీరియా. ఇక్కడ మొక్కలు ఈ పోషకాలను నేరుగా తీసుకోలేవు వేర్ల ద్వారా, నేలలో ఉన్న ఈ పోషకాలను కరిగిన తర్వాత, కరిగిన తర్వాత ఈ పోషకాలు అనేవి కరిగిన తర్వాత వేర్ల సహాయంతో పంట మొక్కలు వాటిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కరిగించడానికి ఫాస్ఫరస్ ను కరిగించడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు తోడ్పడుతూ ఉంటాయి ఫాస్ఫరస్ ను కరిగించడానికి. ఆ బ్యాక్టీరియాలు ఏంటంటే ఒకటి బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా, బ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా. తర్వాత రెండో తీసుకున్నట్లయితే సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా. ఈ రెండు రకాల బ్యాక్టీరియాలు ఫాస్ఫరస్ ను కరిగించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ కరిగిన ఫాస్ఫరస్ ను మొక్కలు వేర్ల సహాయంతో సులువుగా తమ భాగం శరీర భాగంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట, దేహ భాగంలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, జీవ ఎరువులలో ఫస్ట్ బ్యాక్టీరియా. ఇక్కడ మరి నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా, ఇక్కడ నత్రజని గురించి చెప్పుకుందాం ఫస్ట్. వాతావరణంలో నత్రజని 79% ఉంటుంది, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ 0.03% మాత్రమే ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ను మొక్కలు తమ దేహంలోకి వేడి ద్వారా తీసుకుంటుంటాయి, అంటే పత్రరంధ్రాల ద్వారా తీసుకుంటూ ఉంటాయి. ఈ పత్రరంధ్రాలు మొక్కలు ముక్కు లాంటి నిర్మాణాలు, ఈ పత్రరంధ్రాల ద్వారా CO2ను తీసుకుంటాయి. 0.03% ఉన్న CO2ను వాతావరణం నుండి నేరుగా తీసుకోలేస్తాయి. మరి వాతావరణంలో నత్రజని ఎంత శాతం ఉంటుందంటే 79% ఉంటుంది. ఈ నత్రజనిని మొక్కలు పత్రరంధ్రాల ద్వారా తీసుకోలేవు అంటే తీసుకోలేవు. డైరెక్ట్గా నత్రజనిని తీసుకునే శక్తి మొక్కలకు ఉండదు. ఈ వాయు రూపంలో ఉన్న నత్రజనిని మొక్కలు తీసుకోలేవు. ఈ నత్రజనిని ఏ రూపంలోకి మార్చిన తర్వాత, నైట్రేట్ల రూపంలోకి మార్చుకున్న తర్వాత అప్పుడు ఈ నైట్రేట్ల రూపంలో మొక్కలు నత్రజనిని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వాతావరణంలో ఉన్న నత్రజనిని భూమిలో స్థాపించి పంట పొలంలో స్థాపించి దాన్ని నైట్రేట్లుగా మార్చే శక్తి పెట్టుకుంటుందంటే ఈ బ్యాక్టీరియాలకు ఉంటుంది, రైజోబియం, అజోస్పైరిల్లం, అజోటోబ్యాక్టీరియా. మొక్కలకు నేరుగా వాతావరణంలో ఉన్న నత్రజనిని తీసుకునే శక్తి ఉండదు. ఇవి నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి, నైట్రేట్ల రూపంలో తీసుకుంటాయి. మరి ఈ భూమిలో స్థాపించడానికే, పంట పొలంలో స్థాపించడానికే ఏవి తోడ్పడుతూ ఉంటాయంటే ఈ నత్రజనిని పంట పొలంలో స్థాపించడానికి ఈ మూడు రకాల బ్యాక్టీరియాలు తోడ్పడుతూ ఉంటాయి. ఇది జీవ ఎరువులలో మొదటి సూక్ష్మజీవి బ్యాక్టీరియా. తర్వాత రెండవ సూక్ష్మజీవి తీసుకున్నట్లయితే శైవలాలు, వాటిని ఆంగ్లంలో ఏమంటారంటే ఆల్గే అంటుంటారు. ఆంగ్లంలో వాటికి శైవలాలకే ఏమంటారంటే ఆల్గే అని పేరు. ఈ శైవలాలు వాతావరణంలో ఉన్న నత్రజనిని భూమిలో పంట పొలంలోకి స్థాపించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఆ శైవలాలు ఏంటంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇవి వాతావరణంలో ఉన్న నత్రజనిని భూమిలోకి స్థాపించడానికి తోడ్పడుతూ ఉంటాయి, నత్రజని స్థాపనలో తోడ్పడుతూ ఉంటాయి. తర్వాత శైవలాల తర్వాత మూడవ సూక్ష్మజీవి తీసుకున్నట్లయితే శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు, వీటినే ఆంగ్లంలో ఏమంటారంటే ఫంగై అంటుంటారు. శిలీంధ్రాలకు ఆంగ్లంలో ఏమని పేరంటే ఫంగై. ఇందులో ఈ శిలీంధ్రాలలో ఫాస్ఫరస్ను ప్రేరేపించే శిలీంధ్రాలు ఉంటాయి.
ప్రేరేపించే శిలీంధ్రాలు ఉంటాయి. నెక్స్ట్ ఫాస్ఫరస్ను కరిగించే కరిగించే శిలీంధ్రాలు ఉంటాయి. ఫాస్ఫరస్ కరిగిన తర్వాత మాత్రమే మొక్కలు తీసుకుంటూ ఉంటాయి. మరి ఈ ఫాస్ఫరస్ను మొక్కలు ఏ రూపంలో తీసుకుంటాయంటే ఫాస్ఫేట్ల రూపంలో తీసుకుంటూ ఉంటాయి. అంటే ఫాస్ఫరస్ను ఫాస్ఫేట్గా ప్రేరేపించడానికి ఏ శిలీంధ్రం తోడ్పడుతూ ఉంటుందంటే మైకోరైజా అనే శిలీంధ్రం. ఇది ఫాస్ఫరస్ను ప్రేరేపించడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఫాస్ఫరస్ను ఫాస్ఫేట్గా మార్పు చెందడానికి తోడ్పడుతూ ఉంటుంది అనమాట మైకోరైజా అనే శిలీంధ్రం. దీన్ని కూడా మనము జీవ ఎరువుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మరి ఫాస్ఫరస్ను కరిగించే శిలీంధ్రం ఏంటంటే పెన్సిలియం. ఫాస్ఫరస్ను కరిగించే శిలీంధ్రం ఏంటంటే పెన్సిలియం. ఈ విధంగా ఇవన్నీ కూడా అంటే జీవ ఎరువులుగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. జీవ ఎరువులలో మనం వేటిని ఉపయోగిస్తున్నామంటే సూక్ష్మజీవులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. మూడు రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు. అందుకనే ఈ జీవ ఎరువులనే నేలలో పోషకాలను పెంచుతున్నాయి కాబట్టి వీటికే అని పేరంటే రైతు మిత్ర ఎరువులు అని పేరు. జీవ ఎరువులకి ఏం పేరంటే రైతు మిత్ర ఎరువులు అని పేరు అన్నమాట. ఇది సేంద్రీయ వ్యవసాయం. మళ్ళీ ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ రైతు పంట పొలంలో రెండు రకాల ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. పంట పొలంలో ఎరువులను ఎందుకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే పంట మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని నేల నుండి తీసుకుంటాయి కాబట్టి, అంటే పోషకాలను నేల నుంచి తీసుకుంటాయి కాబట్టి ఈ పోషకాలు పంట పొలంలో తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి పోషకాలు పంట పొలంలో తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి తగ్గిపోయిన పోషకాలను మళ్ళీ పునరుత్పత్తి చేయడానికే రైతు ఏంటి ఉపయోగించడం జరుగుతూ ఉంటుందంటే ఎరువులను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోషకాలు రెండు రకాలని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలని ఇంతకుముందే చెప్పుకున్నాము. స్థూల పోషకాలు ఎక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు, సూక్ష్మ పోషకాలు అంటే తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు. అది వేరు, ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి. తర్వాత ఎరువులు. మరి ఎరువుల వల్ల ఉపయోగం ఏంటంటే పంట పొలము కోల్పోయిన పోషకాలను పునరుత్పత్తి చేయడానికి, పునరుద్ధరించడానికి ఏ తోడ్పడుతుంటాయి అంటే ఎరువులు. అలాగే మనం చెప్పుకున్నాం ఈ ఎరువులు ఎన్ని రకాల ఎరువులను ఉపయోగించడం జరుగుతుందని చెప్పుకున్నాం. రసాయనిక ఎరువులు. తర్వాత రెండోది తీసుకున్నట్లయితే జీవ ఎరువులు, అంటే వాటిని సేంద్రియ ఎరువులు. రసాయనిక రెండోది తీసుకున్నట్లయితే సేంద్రియ ఎరువులు. రసాయనిక ఎరువులను ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇది దీర్ఘకాలికంగా అధిక దిగుబడిని ఇవ్వడానికి తోడ్పడదు. 20-30 సంవత్సరాల తర్వాత ఆ పంట పొలము తన యొక్క సారవంతతను కోల్పోతుంది, తన యొక్క స్వభావాన్ని కోల్పోతుంది. ఆ పంట పొలంలో ఎటువంటి పంట మొక్కలు పెరగకుండా పోతాయి రసాయనిక ఎరువులను ఈ విధంగా 20-30 సంవత్సరాలు ఉపయోగిస్తే. మరి రసాయనిక ఎరువులకు బదులుగా మనం పంట పొలంలో సేంద్రియ ఎరువులను ఉపయోగించినట్లయితే మనము ఆ నేల యొక్క స్వభావాన్ని, సారవంతతను ఈ సేంద్రియ ఎరువులు పెంచడానికి తోడ్పడుతూ ఉంటాయి. అందుకనే మనం పంట పొలంలో రసాయనిక ఎరువులకు బదులుగా వేటిని ఉపయోగించాలి, సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. ఈ సేంద్రియ ఎరువులను ఉపయోగించి చేసే వ్యవసాయానికి ఏం పేరు అంటే సేంద్రియ వ్యవసాయము అని పేరు. మరి సేంద్రియ ఎరువులు అంటే చెప్పుకున్నాం, ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎరువులకు ఏం పేరు అంటే సేంద్రియ ఎరువులు అని పేరు. ఆ సేంద్రియ ఎరువులు మనం చెప్పుకున్నాం ఏంటి. ఫస్ట్ సేంద్రియ ఎరువులలో ఫస్ట్ మనం తీసుకున్నట్టయితే సహజ ఎరువులు, తర్వాత రెండో తీసుకున్నట్లయితే పంట మార్పిడి, తర్వాత మూడో తీసుకున్నట్లయితే మిశ్రమ పంటలు, నాలుగో తీసుకున్నట్లయితే జీవ ఎరువులు. ఈ జీవ ఎరువులలో మనం సూక్ష్మజీవులను ఉపయోగిస్తూ ఉంటాం. మూడు రకాల సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు. వీటినే జీవ ఎరువులకే మరొక పేరు ఏంటంటే రైతు మిత్ర ఎరువులు అని పేరు. ఓకే, ఇది సేంద్రియ వ్యవసాయం గురించి. థ్యాంక్ యూ.